భస్మ జాగ్రత్త. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటి సమాజంలో చాలా మందికి రక్తపోటు ఉండడం జరుగుతుంది. డాక్టర్ గారు రాసిచ్చిన మందులను కొన్ని రోజులు వేసుకుని ఆ తర్వాత చాలా మంది బీపీ తగ్గిపోయిందని మాత్రం మానేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పలు అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. బీపీ అనేది దీర్ఘకాలిక సమస్య. ఒకసారి వచ్చిందంటే బ్రతుకున్నంతకాలం మాత్ర వేసుకోవలసిందే. మాత్ర వేసుకోకపోతే ఏం జరుగుతుంది? బీపీ పెరిగిపోయి చాలామంది పక్షవాతానికి గురై అకస్మాత్తుగా క్రింద పడిపోతున్నారు. తలకు దెబ్బ తగిలి అనారోగ్యం పాలవుతున్నారు. కంటిసూపు సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక మానసిక ఇబ్బందుల్లో పడినట్లే. ఇంత భారీ నష్టాన్ని కలుగజేసే బీపీ మాత్రను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు క్రమం తప్పకుండా బీపీ మాత్రను వేసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. సాత్విక ఆహారం తీసుకుంటూ ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ గారిని సంప్రదించాలి. బీపీని నిర్లక్ష్యం చేయవద్దు, మాత్రను మానొద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.